वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाना इवाळ न्यूज पेपर लो वच्चिन मुख्य वार्तलनु ओकसारि चूस्ते मुंदुगा वेलुगुद्दिन पत्रिकलो टीआरएस एम्मेल्येलु एट्ला चेप्ते अट्ला लीडर्ल कन्सर्नल्लो पोलीसिंग वाळ्ळु सैग चेस्ते केसु वद्दंटे माफी रिकमेंडेशन लेटर उंटेने पोस्टिंग मंत्रुलु लीडर्ल कोसमे पोलीसुलु पनिचेस्तुन्नारंटू प्रतिपक्षाल फैर् अंटू वेलुगुद्दिन पत्रिक स्पेषल स्टोरी इच्चिंदि. अति त्वरलो डिजिटल भू सर्वे निर्वहिस्तामंटू मुख्यमंत्री केसीआर అన్నారు. 3-4 నెలల్లో భూ పంచాయతీలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్ఐ తహసీల్దార్ ఆర్డీఓలకు జాబ్ చార్ట్ జారీ చేస్తాం. రెవెన్యూ శాఖ పేరు కూడా మార్చే అవకాశం ఉందన్నారు. ధరణి 100% సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే కత్తులు ఇచ్చింది బిట్టు శ్రీను. లాయర్ దంపతుల హత్య కేసులో కొత్త పేరు. నిందితుడు జెడ్పీ చైర్మన్ పుట్టమధు మేనలుడు. కారు సమకూర్చింది అతడే. జంట హత్యలకు పాత కక్షలే కారణమని ఐజీ నాగిరెడ్డి వెల్లడి. ఇక ఇది మీ విశ్వసనీయతకే సవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అంది. న్యాయవాదుల హత్య కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సుమోటోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పణకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే ఆ కారు జెడ్పీ చైర్మన్ పుట్టమధు మేనలుడిది. కారు కత్తులు డ్రైవర్ను సమకూర్చింది కూడా అతడే అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చింది. బిట్టు శ్రీను జోక్యంతో కేసులో కొత్త మలుపు. న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాయర్లంతా కూడా నిరసన చేపట్టారు. దానికి సంబంధించి కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చింది. ఇక ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. మంత్రి పదవులు నిన్న మొన్న వచ్చిన వారికే ఇస్తున్నారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదం. కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు ఇస్తామంటూ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రధానంగా ఫోకస్ చేసింది. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలవి. అడ్వకేట్ గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో నిన్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చూపించారు. అయితే ఆ కారు ఏదైతే హత్య చేయడానికి వినియోగించిందో ఆ కారు జెడ్పీ చైర్మన్ పుట్టమధు మేనల్లుడిది అని పోలీసులు వెల్లడించారు. కారు కత్తులు డ్రైవర్ను కూడా అతనే సమకూర్చాడని తెలుస్తుంది. సో ఆసక్తికర మలుపు తిరిగింది హత్య కేసు. అయితే పోలీసులు మాత్రం దీనిలో పొలిటికల్ ప్రమేయం ఏం లేదు, దేవాలయ భూములకు సంబంధించిన వివాదమే దీనికి కారణం, హత్య కారణం అని చెప్తున్నారు. సో ఈ అంశం మీద చర్చ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి సుభాషిణి గారు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, ముందుగా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఆయన మేనల్లుడి రోల్ ఉందని నిన్న పోలీసు వెర్షన్లో చెప్పారు. పార్టీ నుంచి కుంట శ్రీని అయితే సస్పెండ్ చేశారు. బట్ అడ్వకేట్ హత్యను ఖండిస్తూ ఎందుకు ఇప్పటివరకు పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు? గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది నిజంగా అత్యంత క్రూరమైంది, బాధాకరమైంది. తప్పకుండా అందరం కూడా ఇటువంటి హత్యలు జరగకూడదు అనేటువంటి ప్రజాస్వామికవాదులు అందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చాలా క్రూరంగా రోడ్డు మీద కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా ఇద్దరిని చంపడము అనేటువంటిది, పైగా అడ్వకేట్లు అంటే ఎవరైనా ప్రజల పక్షం వహించి ప్రజల కోసం రకరకాలుగా క్లయింట్లని వారికి జరిగేటువంటి న్యాయాన్ని హైకోర్టుకో లేకుంటే సంబంధిత కోర్టులకో అది తన దగ్గరకో తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నిస్తున్నటువంటి వారి మీద దాడి జరగడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఇది మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం అనేది సరికాదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఆయన కుంట శ్రీను పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి వెంటనే పార్టీ ఆయన మీద చర్య తీసుకున్నది. ఎందుకంటే పార్టీలో చాలా లక్షలలో సభ్యత్వం ఉంటుంది, చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరో ఒక్కరు అటువంటి పని చేసినంత మాత్రమే మొత్తం పార్టీ కంటగట్టి పార్టీ విధానంగా బురదజల్లేటువంటి ప్రయత్నం అయితే సరైంది కాదు. డెఫినెట్ గా అడ్వకేట్ కు సంబంధించి కుంట శ్రీని మీద టీఆర్ఎస్ పార్టీ చర్య తీసుకున్నది 24 గంటల్లోనే. భరత్ గారు మీరు చూసినప్పుడు వెంటనే ఒక 6 టీములను ఏర్పాటు చేసి ప్రభుత్వం మహమూద్ అలీ గారు మా హోంశాఖ మంత్రులు వెంటనే డీజీపీ గారితో మాట్లాడి డీజీపీ గారు మొత్తం పోలీస్ శాఖలంతా కూడా అలర్ట్ చేసి టీమ్స్ ను ఏర్పాటు చేసి వెంటనే అందులో పాల్గొన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ 24 గంటల్లోనే అరెస్ట్ చేసినటువంటి. పార్టీ నుంచి అడ్వకేట్ హత్యను ఖండించలేదు, ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు ఒకటి. రెండవది ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు కేసీఆర్ కేటీఆర్ బాల్క సుమన్లు ఈ హత్య వెనుక ఉన్నారంటే ఆయన ఆరోపణ చేశారు. అది అర్ధరతమైనటువంటి ఆరోపణ భరత్ గారు. ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంకెవరో దీని వెనుక ఉన్నారు అనేటువంటి ఆ మాటలు మాట్లాడడం చాలా
బాధాకరం. ఎందుకంటే ఒక అడ్వకేట్ మరణించడం కానీ అడ్వకేట్ ను క్రూరంగా హత్య చేయడం కానీ సభ్య సమాజం ఎవరు కూడా క్షమించరు. వాటి వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్దవారైనా ఎవరైనా కూడా తప్పకుండా శిక్ష పొందాల్సిందే అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా లేదు. వెంటనే పార్టీ ఆయన సస్పెండ్ చేసిందంటేనే వాడిని ఖండించినట్టు అర్థం కదా. ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, సంబంధిత అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూశారు. కాబట్టి ఇది ఏదైతే జరిగిందో ఈ ఘటన పార్టీలకు అతీతంగా డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే, గతంలో అనేక మంది అడ్వకేట్లు అంటే ఇదేం మనకు చాలా మంది అడ్వకేట్లు కూడా గతంలో ఇక్కడనే పిల్లేసినటువంటి వాళ్ళు, పౌరత్వ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజల పక్షం పనిచేసినటువంటి వాళ్ళు, దిల్సుఖ్ నగర్ లో పురుషోత్తం రెడ్డి ఎట్లా మనం రోడ్ల మీద నరికినో చూసినాం, అట్లాగే గోరి అనేటువంటి అడ్వకేట్ ను ఇట్లా ప్రజల కోసం పనిచేసి. మీ పార్టీ, మీ పార్టీ నేతల ప్రమేయం డైరెక్ట్ గా ఉంది సరే, అది నక్సల్స్ ఇతర వివాదాలు కావచ్చు, నక్సల్స్ పోలీసుల మధ్య వివాదాలు కావచ్చు, బట్ పొలిటికల్ మర్డర్స్ అన్నవి తెలంగాణ రాష్ట్రంలో లేవు. మనం కొత్తగా కల్చర్ ను తీసుకొద్దామా? భరత్ గారు, నేను అనేది ఏంటంటే ఇటువంటి దాడులు జరిగినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా ఇంత చేజింగ్ చేసి 24 గంటల్లోనే నిందితులు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు అసలు డమ్మీలు అంటున్నారు, అరెస్ట్ చేసిన వాళ్ళు డమ్మీలు అని ప్రతిపక్షాలు అంటున్నారు. అసలు పెద్దల్ని తప్పించి ఎవరినో చిన్నవాళ్ళని బలి చేస్తున్నారు అంటున్నారు. నిన్న సిపి గారు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఎందుకంటే అది రోడ్ మీద జరిగింది, సిసి కెమెరాలు రికార్డ్ అయినాయి. అట్లాగే బస్సులలో పోతున్నటువంటి ప్రయాణికులు గానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా వాటికి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నా కూడా వెంటనే పోలీస్ శాఖకు సహకరించండి అనేటువంటి విషయం కూడా మాట చనిపోతూ ఆయన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి నేను అనుకుంటున్నా అందులో చనిపోయినటువంటి వారిని వదిలేటువంటి ప్రసక్తే రాదు భరత్ గారు. పార్టీకి, మా పార్టీకి కానీ నేతలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. కుంట శ్రీనివాస్ను 24 అవర్స్ లోపే సస్పెండ్ చేశాం, పోలీసులు కూడా 24 అవర్స్ లోపే నిందితుల్ని పట్టుకున్నారని దేవిప్రసాద్ గారు అంటారు. ఇది ముమ్మాటికి టిఆర్ఎస్ దన్ను తీసుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఒక ప్రభుత్వ హత్య. ఎందుకంటే ఇది ఎంత స్పష్టంగా చెప్పగలుగుతా అంటే, ఈరోజు శీలం రంగయ్య అని అక్కడ ఒక దళితుడు వేటకు పోతాడు, పోలీస్ వాళ్ళను అరెస్ట్ చేస్తారు, లాకప్ డెత్ అవుతాడు. ఎవరు పొద్దుగాల 6 గంటలకే ఏసీపీ డీసీపీలతో సహా ఉండి తనను ఖననం చేస్తారు. అంటే ఒక దళితుడు అక్కడ ఏమంటారు హత్య చేయబడి, లాకప్ డెత్ చేయబడి ఎట్లా చీర వచ్చింది ఆ పోలీస్ స్టేషన్కు, పోలీస్ స్టేషన్లో ఉరి పెట్టుకుంటాడు. ఇది 1 సంవత్సరం కింది సంఘటన. నేను ప్రత్యక్షంగా శ్రీధర్బాబు గారితో వెళ్ళిన అక్కడికి ఆ విలేజ్ కూడా, అప్పుడు వామనరావు గారు కూడా కలిసింది. పాపం వాళ్ళు చాలా ప్రజల కొరకు కొట్లాడే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న అడ్వకేట్స్ వాళ్ళు ఇద్దరు కూడా. ఈరోజు దాంట్లో పుట్టమది పాత్ర ఉంది. మంతని మధుకర్ అని ఒక ప్రేమ జంటకు సంబంధించిన అంశంలో ఎస్సీ మాదికకు సంబంధించిన మధుకర్ని అదే స్థాయిలో హత్య చేసిన పరిస్థితి, అది హైకోర్టు దగ్గరకు వచ్చి మొత్తం దాన్ని ఫోరెన్సిక్ కూడా వచ్చింది. ఇంతవరకు దాని మీద సంఘటన ఎలాంటి పూర్వపరాలు లేవు, ఎలాంటి పురోగతి కూడా లేదు. మూడవది, ఇది ఈ శీలం రంగయ్య హత్య కేసును కూడా డీల్ చేస్తున్నది మిస్టర్ వామనరావు గారు. అంతకంటే ముందు 900 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కూడా రిట్ పిటిషన్ వేసినట్టుగా ఇప్పుడు వామనరావు గారి మీద మనం చూస్తే తెలుస్తున్నది. అంటే నేరుగా ఆ వ్యక్తి కూడా, శ్రీనివాస్ కూడా పుట్టమధు అనుచరుడే. మరి ఇలాంటప్పుడు ఈ పుట్టమధును భరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నది? ఇలాంటి రౌడీతనంతో చేసి మర్డర్లు చేసేటోళ్ళని మనం ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా ఇట్లా అంటే ఇప్పుడు ఏమవుతుంది? మధు అనేటోడు ఏ వల్ల రాడు, ఎవరో కుంటసీనో మంటసీనో ఎవడో తనకి తలకు మాసినోడు వస్తాడు. ఫోన్ కూడా రికార్డ్ నిన్న V6 లో లీక్ అయింది కదా. అంటే ఇక తీసేయాలి, తీసేయాలంటే తీసేయాలి. ఏం సంస్కృతి దరిద్ర సంస్కృతి ప్రభుత్వంలో, సిగ్గుండాలి చెప్పుకోవడానికి, కనీసం ఖండన ఉండొద్దా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించే 3 ఉన్నారు మంత్రులు, ఒకడు కొప్పులీశ్వర్ అయితే ఇంకోటి కేటీఆర్ అయితే ఇంకోటి ఈటీఆర్ ఈటల దాయ ఇట్లా చంపుకుంటూ పోతారు. ఒక దళితునికి, ఒక బ్రాహ్మణుడు అండి అగ్రకులంలో పుట్టినా కూడా అంత దన్నుగా నిలబడ్డాడు, కనీసం మీరు ఉండకపోయారు. ఇక సొల్లు చెప్తా ఉంటారు బాడు సుమన్ను, ఇంకా ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్యలంతా కూడా. ఇలాంటి హత్యా రాజకీయాలు ప్రోత్సహించడానికి మీకు ఎలాంటి వేషజాలు కూడా లేవన్నట్టు.
కనీస ఖండన ఉండదు ఆ పార్టీ నుంచి. ఒకవేళ అవునండి ఆ కుంట సీన్ అంటే మీ పార్టీ సస్పెండ్ చేసిండు, వాడు వాడు దరిద్రుడని పక్కన పెట్టిండు, పార్టీ నుంచి ఒక స్టాండ్ ఉండకూడదా? అసలు ఓకరి మర్డర్లు కూడా అంత నీచంగన, అసలు అంటే ఏ మాత్రం జంకు లేదు. బస్సులు ఉన్నాయి నడి రోడ్డు మీద, ఆ విధంగా ఒక వ్యక్తిని చేస్తుంటే సమాజం కూడా కామ్ గా కూర్చున్నది. అట్లీస్ట్ వాని చేతిలో గొడ్డలు ఉన్నాయి ఏమున్నది కరెక్ట్ కనపడట్లేదు. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తలదించుకోవాలి. ఇలాంటి మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, పోలీస్ కనుక ప్రొటెక్షన్ హైకోర్టు ఇస్తున్నది, ఈ ప్రొటెక్షన్ ఇస్తుంటే ఈ విధంగా జరుగున గన్మెన్ కనుక తనకు ఉండుంటే, అంటే ఇలాంటి ప్రజల కొరకు కొట్లాడేటోళ్ళని చంపమని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదా? అక్కడ ఒక రౌడీ రాజ్యం నడుస్తున్నది. మేము నేను అక్కడ రెండు రెండు రోజులు దాదాపు ఈ సంఘటన మీద తిరిగినాము. ఒక్కళ్ళు కూడా వాళ్ళ శీలం రంగయ్య భార్య నా భర్త తాగుబోతు వేటకు పోతే అక్కడే అందరు పట్టుకొని కొట్టిండ్రు, పోలీస్ స్టేషన్ వచ్చి చనిపోయిండని వాంగ్మూలం ఇచ్చింది. ఎందుకు ఇట్లా ఇచ్చినామమ్మా అంటే లేకపోతే నేను నా కొడుకు వస్తామని. ఈ పరిస్థితి ఉంటే ఎందుకు ఇలాంటి వాటిని బేరు చేయాల్సిన అవసరం ఏంది? అంటే కేసీఆర్ కు భయం అవుతున్నదా, లేకపోతే కేటీఆర్ కు భయం అవుతున్నదా, లేకపోతే ఏ రకమైన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ రేపు ఇట్లాంటి వాళ్ళని అట్నే నడి బజార్లు చంపేస్తారు, ఇట్లనే ఊరుకుందామా? కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ భరత్. అది ఒక అడ్వకేట్ ఫ్యామిలీ వాళ్ళు అంటే న్యాయం కొరకు కొట్లాడటానికి న్యాయం లేకపోతే ఇంక ఎవడండి ఈ రాష్ట్రంలో? అంటే ఒక ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను అర్పిస్తున్నది పోలీసులను, అయ్యా నన్ను బతికి అని చెప్పి. ఇంతకంటే దీనస్థితి ఇంకోటి ఉన్నదా? నేను అంటున్నా ఒక మాట, నిజాయితీగా ఇప్పుడు ఒక మాట దేవప్రసాద్ గారు ఒప్పుకున్నారు టిఆర్ఎస్ పార్టీ కాబట్టి సస్పెండ్ అంటే నిజాయితీ మండల పార్టీ అధ్యక్షుడే. ఒక సంవత్సరం క్రితం అది ఆడియో టేప్ అనుకుంటా, ఎన్నికలు అయిపోయినాయి కదా 5 సంవత్సరాలు మనమే ఉంటాం తీసేయాల్సిందే, నేను 50 ఇస్తా అంటే ఇట్లా సుపారి హత్యలు జరుగుతుంటే కూడా పోలీసులకు తెలిసింది. నేను చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ఏసీపీ కూడా ఏదో దన్నుగా ఇప్పుడు లాకప్ డెత్ అయితే ఏసీపీ కూడా బాధ్యుడైతుందని చెప్పి ఆయన కూడా తప్పులు అధికారులు అధికార పార్టీతో ఉండబట్టి వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు. పోలీసులు కూడా ఎవరికి చెప్పుకోవాలి? చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ వాళ్ళను ట్రాన్స్ఫర్ లో వాళ్ళ మీద వేధింపులు జరుగుతాయి. బట్ ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంఘటన. నేను ఇది ఎందుకు దళిత్ బ్రాహ్మణ్ అని నేను ఇప్పుడు అంటగట్టినంటే, ఒక అగ్రకులపు అడ్వకేట్ ఒక దళితునికి అన్యాయం జరిగింది అంటే ఎంత స్థాయిలు చూడు, సామాజిక అంతరాలన్నీ కూడా మధ్య ఒక మానవత్వంతో అలాంటి వ్యక్తులకు మేలు చేసే వాళ్ళని కూడా చంపితే ఈ ప్రభుత్వం కామ్గా కూర్చుందంటే ఇంతకంటే సిగ్గు చేటు ఇంకో ప్రభుత్వానికి ఉండదండి. సుభాష్ని గారు, సుభాష్ గారు, బీజేపీ వ్యూ ఏంటి? ఒక అడ్వకేట్ గా మీరేమంటారు ఈ ఘటన మీద? నిన్న పోలీసుల ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసారు, పోలీసులు రాజకీయ ప్రమేయం లేదంటున్నారు, మీకు ప్రైమా ఫెసిగా ఏమనిపిస్తుంది? నేను హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ అండి ఆ కపుల్ కి. అట్ ద సేమ్ టైం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ప్రభుత్వం కనీసం అంత మానవ వాయిసెస్ ని, వాయిస్లెస్ వాయిసెస్ ని లీగల్ గా వినిపించే ఇద్దరు కపుల్, ఒక కపుల్ ని కనీసం ప్రభుత్వం ఒక కండోలెన్స్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దే డోంట్ ఈవెన్ డిజర్వ్ ఏ కండోలెన్స్ స్టేట్మెంట్ అన్నది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మామూలుగా ఏ ఇన్సిడెంట్ జరిగినా జనరల్ గా ఫార్మాట్ యు ఫీల్ ఇట్ ఆర్ యు డోంట్ ఫీల్ ఇట్, జనరల్ గా అందరూ ఏమంటాము బాధాతప్త హృదయం ఇలాంటి జరగకూడదు అండ్ ప్యారలల్లీ ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. కనీసం ఈ ఈ జోడీకి ఆ కనీసం విలువ కూడా ఈ ప్రభుత్వం లేకుండా ఇగ్నోర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ థింగ్ ఇస్ ఐ స్టాండ్ బై ద స్టేట్మెంట్ అండి. నేను నిన్న కూడా మాట్లాడుతున్నాను, స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ అని క్లియర్ కట్ గా మేము డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎవరి బాధ్యత? నేను అడిగేది ఫండమెంటల్ హూస్ రెస్పాన్సిబిలిటీ ఇది నేను అడుగుతున్నా. ద ఫస్ట్ డైరెక్ట్ డిక్లరేషన్ అండ్ ఎవిడెన్స్, సోషల్ మీడియా ఎవిడెన్స్ రెండు కూడా అడ్మిసిబుల్ అండ్ రెండు కేసెస్ లో కోర్ట్ నిన్న హైకోర్టు చెప్పేసింది. సో ద సోషల్ మీడియా స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ డైరెక్ట్ డిక్లరేషన్ కూడా సీరియస్ గా తీసుకుని ఆర్ట్ బేసిస్ మీద సుమోటోగా కేసు తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు కోర్టు రెండు అడ్మిసిబుల్ అన్నప్పుడు సోషల్ మీడియాలో ఏమైంది, డైన్ డిక్లరేషన్ ఆయన ఎవరి పేరు అటెస్ట్ చేశారు, ఆయన టీఆర్ఎస్ నాయకుడు. అండ్ సోషల్ మీడియాలో ఆయన వైఫ్ మాట్లాడుతున్న డిఫరెంట్ ఆడియోస్ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇష్యూస్ కానీ అన్ని కూడా పుట్టా మధుకర్ గారి ప్రమేయం ఉందని నిరూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా టీఆర్ఎస్ లీడర్ అండ్ వాళ్ళకి సంబంధించిన కేసెస్ కూడా చాలా నడుస్తున్నాయి. వాళ్ళ డిస్ప్రపోర్షనేట్ అసెస్ కేసు కానీ వాళ్ళ వైఫ్ ఫైల్ చేసిన ఫాల్స్ అఫిడవిట్స్ మీద కూడా నడుస్తున్నాయి. నిన్న పోలీసులు ఏమంటారంటే ఇది టెంపుల్ కు సంబంధించిన ఇష్యూ మాత్రమే, దీనిలో రాజకీయ ప్రమేయం లేదంటారు. మీరేమో
పుట్టమధు ఆస్తులు గాని లేకపోతే టిఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా అక్కడ కేసులు వేసిందని ఆయన అంటున్నారు. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర అన్నారం బ్యారేజ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ 50 crores ఎక్స్చెక్కర్ కి లాస్ ఉందని చెప్పి కూడా కేసు నడుస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ ప్రాజెక్ట్ మీద కూడా వీళ్ళ కేసులు నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ టెంపుల్ ఇష్యూస్ అన్ని కూడా కొన్ని ఇష్యూస్ ఇంటర్నల్ గా జరుగుతున్నాయి. ఇన్ని ఈ అన్నిటి మధ్యన దిస్ ఆల్ కమ్స్ అండ్ వాట్ కామన్ కేటగిరీ ఏంటి అదర్ దెన్ స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్. టిఆర్ఎస్ నాయకులు పోలీస్ బ్యూరోక్రసీ ఈవెన్ కస్టోడియల్ టెస్ట్ లో పోలీస్ కేసెస్ నుంచి కూడా వాళ్ళు కాప్స్ ప్రొటెక్షన్ అడిగారు. పోలీసు మాకు అరెస్ట్ చేస్తున్నారు దాని కాప్ ప్రొటెక్షన్ కావాలని అడుగున్నారు. అది ఇంకా కంటిన్యూషన్ ఉంది ఎప్పుడు దాకా. సో ఇవన్నీ వాట్ ఆర్ సే పోలీస్ నుంచి ప్రొటెక్షన్ అడిగారు, ఈ రాజకీయ నాయకుల నుంచి ప్రొటెక్షన్ అడిగారు. వీళ్ళ ప్రమేయం ఉందని సోషల్ మీడియా లైన్ డిక్లరేషన్ చూపిస్తుంది. అండ్ టెంపుల్ ఇష్యూ మేము నిన్నే అనుకున్నాం ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా కూడా వాళ్ళు కుంటా శ్రీనోని ఇంకా ఎక్స్ వై జెడ్ ఇది ఒకళ్ళు ఏదన్నా స్కేట్ బోర్డ్ చేసి ఒక విలేజ్ లెవెల్లో ఈ ఇష్యూని క్లోజ్ చేద్దామని చెప్పి సీరియస్ గా ట్రై చేస్తున్నాను మేము నిన్నే అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎందుకంటే అట్ ఇన్సిడెంట్ జరిగిన చోట కూడా ట్యాంపర్డ్ విత్ ఎవిడెన్స్ అని తెలుస్తుంది. నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే ఆ ఊరు వెళ్ళిందో వాళ్ళు కూడా రిపీటెడ్ కాదు నేను ఏం చెప్పారంటే అక్కడ అన్ని నిజాలు కావడానికి పోలీసులు వాళ్ళకి సాయశక్తిలా ప్రయత్నిస్తారా గ్రౌండ్ జీరోలో ఉన్న రియాలిటీ అది. సుభాష్ గారు మీరు అందరు వెళ్ళారు అక్కడికి అసలు పోలీసులు ఏం రాయాలి రాయడానికి ఏముంది. నేను అడిగేది ఒకటి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మామూలుగా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగగానే ఏం చెప్తారు విత్ఇన్ 1 or 2 hours జనరల్ గా పోలీసులు వచ్చి ఇలా జరిగింది మేము చేయాలంటారు. మీ 2 days టైం దీనికి రెసిప్రోకడానికి ఏం అవసరం వచ్చింది. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి నేను నిజం చెప్పాలంటే వెంటనే చెప్తాను. నేను పదల్లాలంటే నాకు టైం పడుతుంది. మీ 2 days టైం దేనికి పట్టిందో మేము అడుగుతున్నాం. ఎందుకు ఇమీడియట్ గా ఒక రెస్పాన్స్ కానీ పోలీస్ ఐజీ కానీ డీజీపీ కానీ ఏమి వాళ్ళకి కనీసం డీజీపీ లెవెల్ లో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు వెళ్ళి మీకు రిక్వెస్ట్ పెట్టారు కనీసం దే డోంట్ బి ఫైండ్ ది నెసెసిటీ వాంట్ గివ్ సమ్ ఇంపార్టెన్స్ టు పీపుల్ హూ హావ్ ఓపెన్ ద వాయిసెస్ అగేన్స్ దిస్ ఇల్లిసిట్ ఇల్లీగల్ ఇష్యూస్ మీద వాయిస్ చేస్తున్న వాళ్ళ మీద కూడా మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేరా. అసలు ఇవాళ లాయర్స్ లాయర్స్ కి న్యాయం చేయమని కోర్టుకి వెళ్ళి నేను ధర్నా చేశారంటే వెళ్ళిపోతున్నాం అండి మనం. వాట్ మెసేజ్ ఆర్ గివింగ్ టు ద పీపుల్? రైట్ ఎస్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు పోలీసులు నిన్న చెప్పింది లోకల్ లేకపోతే టెంపుల్ ల్యాండ్స్ విలేజ్ లెవెల్లో గొడవలు ఉన్నాయన్నారు. ఒక గ్రామ స్థాయిలో గొడవలు ఉంటే పట్టపగలు నడి రోడ్డు మీద దారి గాచి ఇట్లా లాయర్ దంపతుల్ని హత్య చేస్తారా, పాయింట్ నెంబర్ వన్. రెండవది పుట్టమధు మీద అక్రమాస్తుల కేసు హైకోర్టులో వేసింది గట్టు వామనరావు దంపతులు. మంతని మధుకర్ హత్య కేసులో వాదిస్తుంది గట్టు వామనరావు దంపతులు. తర్వాత టిఆర్ఎస్ లీడర్స్ మీద అక్కడ లోకల్లో కేసులు వేసింది గట్టు వామనరావు దంపతులు. ఇవన్నిటినీ కాదని ఆ విలేజ్లో ఏదో జరిగిందని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. మీకు గనక అధికార పార్టీ నేతలకి అధికార పార్టీకి గనక దీంతో సంబంధం లేకుంటే లోకల్ పోలీస్ కాకుండా మీరు సిబిఐకో ఇంకా ఏదైనా విచారణ ఏజెన్సీకి ఆదేశించవచ్చు కదా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటి భరత్ గారు డెఫినెట్ గా ఇటువంటి క్రూరమైనటువంటి సంఘటన సుభాష్ అనేది మాట్లాడినా దయాకర్ గారు మాట్లాడినా మేము మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునేటువంటి వాళ్ళు ప్రజాస్వామిక విలువల పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి సంఘటనని జరగకూడదు ఇటువంటి సంఘటన దుర్మార్గం దీన్ని వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరినైనా శిక్షించాలనే దానిలో ఎవరికి కూడా సెకండరీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి కానీ నిన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి సిపి గారు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ ఆగానే తీసుకున్నటువంటి చర్యలన్నింటి కూడా వాళ్ళు ఉదహరించడం జరిగింది. అంటే గ్రామాలు ఒక క్లయింట్ ఎందుకంటే వామనరావు గారు ఆబ్వియస్లీ నేటివ్ ఆఫ్ మంతని కాబట్టి డెఫినెట్ గా మంతన్లో జరిగేటువంటి అనేక సంఘటనలకు సంబంధించినటువంటి అనేక మంది క్లయింట్స్ ఆయన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన క్లయింట్లు అందరూ కూడా ఈ హత్య వెనుక ఉన్నారు ఈ క్లయింట్లకు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఎవరి మీద అయితే చేసారో ఆరోపణలు చేసిన అందరూ దీని వెనుక ఉన్నారనేటువంటి క్లయింట్స్ కాదు గట్టు వామనరావు ఫైట్ చేస్తుందే టిఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా. ఆయన కేసులన్నీ కూడా ఆయన వేసిన పిల్స్ ని హైకోర్టు అడ్మిట్ చేసింది, ఎంతో కొంత మెరిట్ ఉంది. నేను ఆయన స్వయంగా పిటిషనర్ ఆ కేసుల్లో. భరత్ గారు ఈ 5-6 ఏళ్ళుగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది చేసిండు. అంతకు ముందే వామనరావు గారు అడ్వకేట్, చాలా కాలం నుంచి అడ్వకేట్, ఒక సీనియర్ న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అనేక కేసులకు సంబంధించి ఆయన
కోర్టులలో అనేక ఆర్గ్యుమెంట్ చేసి ఉంటాడు డెఫినెట్ గా. లాయర్ డ్యూటీ అది ఒక క్రిమినల్ లాయర్ నేను అదే అంటున్నా, దాన్ని పార్టీలకు అన్వయించాల్సినటువంటి అవసరం లేదు. అదే నేను అంటే ఇన్ని కేసులు వేయగా లేని ఓన్లీ ఇప్పుడు మీ పార్టీ నేత మీద వేస్తేనే ఎందుకు చంపేదాకా పరిస్థితి వచ్చింది? నేను ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి వాటికి మనం కారణాలు వెతుకుంటున్నాం తప్ప, పార్టీల మీద అనేక మంది కేసులు వేస్తారు, అట్లా కేసులు వేసిన వాళ్ళందరినీ మాటలు జరిగినాయా పరస్ కాదు. అంటే ఒక్కళ్ళు ప్రశ్నించే వాళ్ళని అంతం చేస్తే మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించరని మీ ఉద్దేశం అని ప్రతిపక్షాలు అంటున్నాయి? ఏ ఉద్దేశం కాదు, సమాజంలో ఎవ్వరు కూడా ఒక ప్రశ్నించేటువంటి వాళ్ళని గొంతు నిలిపితేనో చంపేస్తేనో ఆ ఇష్యూ పోతుంది అనుకోవడం ఎవ్వరు కూడా పొరపాటు. అది చరిత్రలో చాలా ఉన్నాయి, ఒక్కరిని మరో ఒక్కరిని చంపి ఇంకొకటి పాతి పెడితే ఇంకా వేల మంది వస్తారనేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మర్దర్లు చేయాలనో ఇంకొకటో టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం కాదు. చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా ఎవరైనా కూడా మరణ వాంగ్మూలం ఉంది, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి, చాలా ముగ్గురు దొరికిండ్రు, వాళ్ళ ఇంట్రాగేషన్ లో ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ స్టేజ్ కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడే మనం దాన్ని డైవర్ట్ చేసే విధంగా ప్రకటన చేయడం ఇంకొకటి చేయడం సరైనది కాదు. ఒక్కటి మాత్రం ఇప్పుడు ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు, నాగార్జున సాగర్ హాలియా సభలో ప్రతిపక్షాలు మేము దలుచుకుంటే నశం చేస్తాం అని సీఎం అన్నారు, కేటీఆర్ ప్రధానమంత్రితో అయినా కొట్లాడతామన్నారు ఇంకొక వ్యక్తి ఇంకో విధంగా అన్నారు, ఇట్లా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బాల్కసుమనేమో మేము ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం, మీరు కార్యకర్తలు ఏం చేస్తున్నారు చంపేయండి అని ఆయన పిలుపునిచ్చారని రేవంత్ రెడ్డి చెప్తారు. భరత్ గారు ఇటువంటి ప్రకటనలు అన్ని కూడా దీనికి అన్వయించేసి ఎవరికి వారు ఆ రాజకీయ పార్టీలు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం అనేటువంటిది ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రకటనలు. ఈ ప్రకటనలు చేసిన తర్వాత 10 రోజులకే ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలలో చాలా ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, మేము తొక్కుతాము పాదాలకు తొక్కుతాము అంటే రేపు ఎవరు చచ్చిపోయినా బీజేపీ గంట కడతారా లేకుంటే ఇంకొక పార్టీ గంట కడతారా? అట్లా కాదు కదా, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజకీయ పార్టీలుగా ఆ విధానాలకు సంబంధించినటువంటి ఫోర్సును కనపడే విధంగా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడారు. నేనైతే ఇక్కడ నేనైతే వ్యక్తిగతంగా బిలీవ్ చేయను, కేసీఆర్ ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి లేకపోతే కేసీఆర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చి గట్టు వామన్ రావు దంపతుల హత్యను ఖండిస్తున్నాము, మేము ఈ విషయంలో నిష్పాక్షిక విచారణకు సిద్ధం అంటే బాగుండేది కదా, ఈ ఆరోపణలు మీ మీద రాకుండా ఉండేవి. సమాజం కోరుకోవడం కానీ అదేది తప్పు కాదు, డెఫినెట్ గా అటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావన నేనేం దాన్ని వ్యతిరేకించడం లేదు. ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి చర్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరణ వాంగ్మూలాలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మనమే ఒక్క విషయం గారు ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటారు సుభాషిణి గారు. ఒక పార్టీని పక్క పెట్టి నేను సింపుల్ గా ఒక అడ్వకేట్ గా క్వశ్చన్ మిమ్మల్ని సింపుల్ గా అడుగుతాను, ఈ కేసులో హోమ్ మినిస్టర్ కనీసం హోమ్ మినిస్టర్ స్థాయిలో ఒక కండల స్టేట్మెంట్ వచ్చి ఉండాల్సిందా లేదా అన్నది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఒక స్పీకర్ ఫ్రాంక్ విలువ ఉందా లేదా నిన్నటి నుంచి అన్ని ఛానల్స్ సీనియర్స్ హోంమంత్రి స్థాయిలో వాళ్ళు అడ్రస్ చేయాలా లేదా ఒక్క నిమిషం దేవి ప్రసాద్ గారు చెప్తున్నారు సుభాష్ గారు ఒక్క నిమిషం ఎందుకు అడ్రస్ చేద్దామనుకుంటారు? మీ బాధ నాకు అర్థమైంది, మీరు 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 ఇన్హ్యూమన్ గా ఉన్నారని నేను అంటల్లా, మీరు హ్యూమన్ గా టచ్ చేస్తారు, చాలా సార్లు హ్యూమన్ గానే మాట్లాడారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సుభాష్ గారు దేవి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం దేవి ప్రసాద్ గారు ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సుహాసిని గారు హోమ్ మినిస్టర్ స్పందించలేదు అనే మాటలు వారు చెప్పడం జరిగింది, కానీ ఇమీడియట్ గా ఎంత జరిగిన వెంటనే మహమూద్ అలీ గారు డీజీపీతో మాట్లాడి ఈ సమస్యకు వెంటనే ఆ దోషులను శిక్షించేటువంటి ఏర్పాటు చేయాలని మహమూద్ అలీ గారు పోలీస్ అధికారులతో మాట్లాడి వెంటనే అది పత్రికల్లో కూడా వచ్చింది. సుభాష్ గారు దేవి గారు ఒక్క నిమిషం ఒక బేసిక్ క్వశ్చన్ ఒక్క నిమిషం దేవి ప్రసాద్ రెండవది వెంటనే పోలీస్ అధికారులు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎందుకంటే ప్రజల్లో
ఇదొక సీరియస్ ఇష్యూ. మొత్తం అడ్వకేట్స్ అందరూ కూడా, ఒక అడ్వకేట్సే కాదు అందరి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో శాంతి భద్రత సంబంధించినటువంటి విషయంలో పడుతున్నటువంటి ఆవేదన దృష్ట్యా వీళ్ళు దేవి గారు, దేవి గారు ఒక్క నిమిషం, వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. ప్రభుత్వం పక్షాన 24 గంటల్లోనే వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి పోస్టింగ్ల విషయంలో మీ ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది వాళ్ళ రికమెండేషన్ లెటర్ ఇస్తేనే అది. తర్వాత ఎస్ఐల డ్యూటీ, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్, వాళ్ళ నియోజకవర్గంలో వస్తే ఇంతకు ముందు లేని విధంగా ప్రోటోకాల్ డ్యూటీ అవుతుంది. దీనివల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. భరత్ గారు ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే, ఒక ఎమ్మెల్యే గారు వస్తే నియోజకవర్గంలో తిరగడానికి అవసరమైనటువంటి ఫెసిలిటేట్ పోలీసులు చేస్తారు కదా, చేయకుండా ఉంటారా? ఏ అది కాంగ్రెస్ స్వయంగా ఎస్ఐ బందోబస్తు మొత్తం ఆయన నియోజకవర్గం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాటించడం ఇంకా వేరే పనిది లేకుండా అన్నది లేదు కదా. ఇంత ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడు కూడా ఉండదు. అవసరమైన ఇప్పుడు ఉంటుందని కదా, ఉంటుందని ఎక్కడో ఒక 2-3 నియోజకవర్గాల్లో ఉంటే ఉంటదేమో గానీ, ఎందుకంటే అక్కడ అవసరాలను బట్టి స్థితిని బట్టి ఉంటుంది తప్ప. అసలు అసలు ఈ రోజు దేవిప్రసాద్ గారు రావద్దు ఇలాంటి చర్చలకు, నిజంగా చెప్తున్నాను రావద్దు మీరు ఇట్లాంటి దానికి. ఎందుకంటే సమర్థించలేక దరిద్రుల యొక్క ఏంటిది చేసే తప్పులకు మీరు మీరు సాగబలికినట్టుంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేరాలు ఘోరాలు చేసేదేమో దాంట్లో ఉండే క్రిమినల్స్, వీళ్ళు వీళ్ళు దీనికి సమర్థించాల్సిన పరిస్థితి వచ్చే ఏం చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏం చేస్తాడు ఈ రాష్ట్ర హోంమంత్రి? ఇంతకు ముందు ఏమైనా చేసిండ్రా? ఏది మంతని మధుకర అంశంలో ఏమైనా చేసిండ్రా? లేకపోతే శీలం రంగయ్య అంశంలో ఏమైనా చేసిండ్రా? ఏం చేయలేరు వీళ్ళు, చేత కాదు. ఎందుకో ఈ ప్రభుత్వ పతనానికి మూలాలు దొరికినట్టు కనపడుతుంది నాకు. అరే ఒక ఒక కులంలో పెద్ద ఒక అడ్వకసీ అంటే ఒక ఏమంటాము, అంతకంటే పేరుగా ఉండేటోళ్ళు ఎవరు ఉంటారు? ఇట్లాంటి నడు బజార్లో చంపినా కూడా మీరు ఇంకా ఏ చంపిన వాళ్ళని మేము పట్టుకున్నాం, పట్టుకుంటే ఏంది, ఏమొస్తుంది వాళ్ళతో? ఇప్పుడు ఆ కుంటనో బంటారో ఎవరినో వాళ్ళని చేస్తే ఏమొస్తుంది అంటే, మీరు రెచ్చగొడుతున్న ప్రకటనల వల్ల ఈ రకమైన ఒక తెగింపు మీ కార్యకర్తలకు వస్తుంది. మండల్ పార్టీ అధ్యక్షుడు సైతం హైకోర్టు అడ్వకేట్ చంపే స్థాయికి వచ్చింది. అంటే ఈ పరిస్థితి సరే, నేను అన్న దాంట్లో మీరు అన్న దాంట్లో ఒకటి ఉన్నది, ఈ యూతల వైపు కూడా రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం రాజనీతితో చేసుకుంటే నష్టమైంది. ఇప్పుడు నాకు తెలిసిన మనకు తెలిసిన అంశం ఏంది, తను కూడా కొంత బీజేపీతో అటు ఇటు టచ్ గా ఉన్నట్టుగా తను రేపు రాజకీయంగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఫిజికల్ గా అంతం చేస్తారా? నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు ఈ భీకరాలు పలకడం కాదు, ఈ బహిరంగ సభల జనాన్ని చూసి తన్నుగా చూసి స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు. మీరు మీ యొక్క గతి తప్పడం వల్లనే లాండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. నేను అంటున్నా ఏ ఎమ్మెల్యే అండి, మనకు తెలియనోడు ఎవడు? ఒక్కొక్కడు పోలీసు వ్యాన్లు ముందర పెట్టుకొని పోతున్నాడు. ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఎంఆర్ఓ ప్రోటోకాల్ 100, 18, 19 రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. వస్తే పోయి తిరగాలి వాళ్ళు ఏమంటే, పోలీసులను టెంప్టాల్గా చేస్తుంది, పోలీసులను తిట్టాల్సి వస్తుండే. పోలీస్ వ్యవస్థ మొత్తం రజాకారులకు ఏది నిజాం కాక అంటగాగినట్టు పోలీసులు ఉంటారు. ప్రజలకు ప్రొటెక్షన్ ఉండాలా? వాళ్ళు రాజకీయ నాయకులకు లేకపోతే ప్రజాప్రతినిధులకు ప్రొటెక్షన్ ఉండాలి. కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చివరాఖరికి మనతో తిరిగినోడు ముఖ్యమంత్రి అయినా కూడా న్యాయానికి విలువ లేకుండా బాయ్, ఎన్ని మాటలు మాట్లాడితే మూమెంట్ లో, ఎన్ని ఎన్ని పోలీసుల మీద ఎన్ని దేశం, ఇదే ట్యాంక్ బండ్ ఇష్యూలో సాగరహారం ఇష్యూలో మన మీద కేసులు పెట్టినప్పుడు పోలీసుల దమనీతి అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి తిట్టిన రోజులు మర్చిపోయినాయా? అంటే నేను ఏమంటుందంటే, అధికారంలోకి రాగానే అహం వస్తుంది. ఆ పుట్టమది అంటే తెలియదు. గతంలో టిఆర్ఎస్ పార్టీకి రాకంటే ముందు ఏ విధంగా సుభాష్ గారు, దేవిప్రసాద్ గారు, మొత్తానికైతే నిన్న పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, పొలిటికల్ మర్డర్ కాదు అంటున్నారు, కానీ చాలా అనుమానాలు ఉన్నాయి, నిష్పాక్షిక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు జడ్పీ చైర్మన్ మేనల్లుడే కారు కత్తులు డ్రైవర్ను సమకూర్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు, కాబట్టి పొలిటికల్ యాంగిల్లో దీనిలో ఏమైనా ఉందా? ఎందుకంటే గట్టు అమర్నాథ్ చాలా కేసులు టీఆర్ఎస్ నేతల మీద అక్కడ వేశారు, కాబట్టి ఆ దిశగా కూడా విచారణ జరగాల్సిన అవసరం కనబడుతుంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్మెంట్ 2V6.